ఎర్రనను ఎల్లప్రగడ ఎర్రప్రగడ ఎర్రయ్య అని కూడా వ్యవహరిస్తారు. కవిత్రయంలో ఈయన మూడవ కవి, కానీ ఆయన అనువదించింది మధ్య భాగం. నన్నయ్య అసంపూర్తిగా మిగిల్చిన అరణ్య పర్వం 143వ పద్యం నుంచి ఎర్రన రాశాడు. దీంతో ఆంధ్ర మహాభారతం సమగ్రతను సంతరించుకుంది. ఎర్రన రాసిన పద్యాల నుంచి ఒక పద్యం వినండి. శరణంబని వచ్చిన భీకర శత్రువునైనన్ ప్రీతిగా వగవలయున్ కరుణాపరుల తెరంగిది ఇరుగ సరిగావు దీనికే ధర్మంబుల్. విదురుని మాటలతో స్వాంతన పొందిన ధృతరాష్ట్రుడు, విదుర, నేను ఉత్తముడైన ధర్మరాజును నా మాటలతో చేతలతో బాధించాను, అందువలన నా కుమారులకు మరణం తథ్యం. ఈ పరిస్థితిలో నేను దుఃఖించగా ఎలా ఉండగలను అని అంటాడు. అప్పుడు విదురుడు, రాజా, నీవు లోభం వదిలి మనసు అదుపులో పెట్టుకుంటే మనశ్శాంతి అదే లభిస్తుంది. దాయాదులు కలిసి ఉంటే ఒకరికొకరు రక్షగా ఆశ్రయంగా ఉంటారు. అన్నదమ్ములు కలిసి ఉంటే వారిని ఎవ్వరు కన్నెత్తి చూడలేరు. వేరుగా ఉంటే శత్రువుకు లోకువైపోతారు. పాండుపుత్రులను పిలిచి వారికి హితం కలిగించి నీ పుత్రులను బ్రతికించుకో. శరణు కోరి వచ్చిన శత్రువునైనా ప్రేమతో కాపాడాలి. అలాంటిది నీ సోదరుని కుమారులకు బ్రతకడానికి చిన్న పల్లెలైనా ఇచ్చి సంధి చేసుకోమంటూ చెప్పిన సందర్భంలోనిదే ఈ పద్యం. శరణంబని వచ్చిన భీకర శత్రువునైనన్ ప్రీతిగా వగవలయున్ కరుణాపరుల తెరంగిది ఇరువుగ సరిగావు దీనికే ధర్మంబుల్. శరణంబని అంటే శరణు కోరి, రక్షించమని కోరి వచ్చినటువంటి భీకర భయంకరమైన శత్రువునైన శత్రువైనప్పటికీ ప్రీతిగా కరుణతో ప్రేమతో కావగవలయున్ ఆదరించాలి, కాపాడాలి. కరుణాపరుల దయగలవారి యొక్క తెరంగిది, తీరు ఇది. ఇరువుగ సరికావు, దీనికి ఏదీ సాటి రాదు. దీనికే ధర్మములు, ఎటువంటి ధర్మాలు కూడా. ఓ రాజా, ఎంత భయంకర శత్రువైనా శరణని వస్తే ప్రేమతో కాపాడాలి. దయగలవారు ఇట్లాగే చేస్తారు. ఏ ధర్మాలు దీనితో సరిరావు. ఈ పద్యం మరొకసారి వినండి. శరణంబని వచ్చిన భీకర శత్రువునైనా ప్రీతిగా వగవలయున్ కరుణాపరుల తెరంగిది ఇరువుగ సరిగావు దీనికే ధర్మంబుల్.